సొంతింటి కళ నెరవేరుతుందని ఎదురు చూసిన పేదల ఆశలు ఆవిరయ్యాయి. ఏళ్లు గడుస్తున్న టిడ్కో ఇళ్లు పేదలకు అందని ద్రాక్షగానే మారింది. వైసీపీ సర్కారు ఇళ్లను ఇవ్వకపోతే ఉద్యమిస్తామంటున్న నెల్లూరు జిల్లాలోని లబ్ధిదారులు ప్రతిపక్ష నేతలతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. దాదాపు అన్ని మున్సిపాలిటీలతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడాను టిడ్కో ఇళ్ల నిర్మాణం అయితే దాదాపు పూర్తయింది. టిడ్కో ఇళ్ల పరిస్థితి ఎలా ఉంది, ఆ యొక్క ఎవరెవరికైతే ఆ టిడ్కో ఇళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో వారికి చేరుతున్నాయా, ప్రభుత్వం ఎలాంటి తీరు వ్యవహరిస్తుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు టిడ్కో ఇళ్ల నిర్మాణం పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది? ఎంతోమంది పుస్తీలు తాకట్టు పెట్టి కూడా ఆ రోజు ఇళ్ళు చూశారు. ఎందుకంటే ఒక బ్రహ్మాండం ఇల్లు, బాంబే లెవెల్లో కట్టినటువంటి ఇళ్ళు, పార్కులు, హాల్స్, జిమ్లు, అన్ని ఫెసిలిటీతో సిమెంట్ రోడ్లు వేసేటువంటి వాటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు ఏమవుతుంది, కనీసం ఒక్క ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వట్లేదు. ఏమంటున్నాడు లాస్ట్కి ఏం చెప్తున్నాడు, వాటిలో 500 రూపాయలు ఇల్లు మాత్రమే ఉచితం, 300 స్క్వేర్ ఫీట్ వరకే ఉచితం ఇస్తాం, 360-430 డబ్బులు కట్టాలంటున్నాడు. మీకు బుద్ధి ఉందా బుద్ధి లేదంటున్నా. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పింది ఒకటే, అందరికీ ఉచితం అన్నావు, ఈరోజు మాట తప్పుతున్నావు. అదే రకంగా ఈ రోజుకి నువ్వు అనుకో ఉంటే ఈ రాష్ట్రంలో మొత్తం కలిసి 17 లక్షలు పూర్తి అయిపోండి. ఎంతోమంది పేదలకు ఇచ్చిన వాళ్ళం. నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లో 40,000 ఇళ్ళు ఈరోజు చూస్తే, వెంకటేశ్వరంలో 4,800 ఇళ్ళు పూర్తి అయిపోయి అన్ని రెడీగా ఉన్నాయి. అదే రకంగా అల్లీపురంలో 12,000కి 8,000 పూర్తి అయిపోయి రెడీగా ఉన్నాయి. నాయుడుపేట పూర్తి అయిపోయింది, ఆత్మకూరు పూర్తి అయిపోయింది, సూళ్ళూరుపేట పూర్తి అయిపోయింది. ఎక్కడా మీరు తాళాలు ఇవ్వటంలా. మళ్ళీ ఒక ఆయన చూస్తాడు, ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన ఉత్తరాంధ్ర ఆయన, ఆయన మాట్లాడితే ఆయనకు ట్రాన్స్లేషన్ కావాలా. ఈయన ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్, ఈయనేమంటాడు ఒకటే చెప్తాడు ఎన్నికల్లో, టిట్కో ఇళ్ళన్నీ ఉచితంగా ఇస్తాం, మీరు గమ్ముకుండండి, 9 అంకణాలు స్థలం ఇస్తాను, లేకుంటే 12 అంకణాలు ఇస్తాను, నేను మంత్రి అయితే మీకు 1 రూపాయి ఖర్చు కాకుండా ఇల్లు కట్టిస్తాను. 6 అంకణాలు అగ్గిపెట్టి ఇల్లు ఇచ్చారు, 180,000 మొత్తం పునాదులు జరిగిపోతున్నాయి. సిగ్గు లేకుండా వీళ్ళు ఒక మంత్రులు, ఆయన ఒక ముఖ్యమంత్రి. ఈరోజు టిడ్కో ఇళ్ళు బంగారం లాంటి ఇళ్ళు, ఈరోజు ఏమవుతుండే మొత్తం ఎవరి పాటికి వాళ్ళు తలుపులు పెరుక్కోబోతున్నారు, అక్కడ ఉండే దాంట్లో కిటికీలు పెరుక్కోబోతున్నారు, వాటి కాపలాలు లేవు, రక్షణ లేదు. అంటే మాది కాదు చంద్రబాబు నాయుడు, మీదైనా మాదైనా అది ప్రజల డబ్బు గుర్తుపెట్టుకోండి. 500,000 రూపాయలతో అద్భుతమైన ఇల్లు కట్టిస్తాను, అద్భుతమైన లేఅవుట్ వేస్తా అని చెప్పావు, ఈరోజు ఏమైంది అని అడుగుతున్నావు. ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, 1 లక్ష రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం వేసి 2.5 లక్షలతో ఇల్లు కట్టించాం. ఈరోజు నువ్వేం చేస్తున్నావు, 1.5 లక్షలు వాళ్ళు ఇస్తున్నారు, 30,000 రూపాయలు మాత్రం నువ్వు ఇస్తున్నావు. ఆ శాఖ సంబంధించి మంత్రి చెప్తున్నాడు 120,000 మాత్రమే కట్టుబడికి అవుతారని, 60,000 రూపాయలు కూలీలు అవుతారని. రాను వచ్చి కట్టి చూపి. ఈరోజు నువ్వే పెంచావు, నీ భారత సిమెంట్స్ కోసం సిమెంట్ పెంచావు, స్టీల్ పెంచావు, అన్ని పెంచావు, కట్టగలుగుతావా అని అడుగుతున్నావు. ఈ యొక్క ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకి నమ్మి ఓట్లేసినందుకు ఈరోజు ఆ యొక్క ఇళ్ల స్థలాలు, ఆ ఇళ్ళకి రంగులేసుకొని శిథిలం చేసినటువంటి ఘనత వైఫల్యం వైసీపీ పార్టీ ప్రభుత్వం. అంతేకాకుండా ఆ ఇళ్ళు ఇవ్వకపోగా 6 అంకణాల స్థలాలు ఇచ్చి ఇప్పుడు ఈరోజు కొండల్లో గుట్టల్లో శ్మశానాలు ఇచ్చారు. అక్కడికి ఈరోజు ఇసుక ఇటుక ఇన్ని రవాణా చేయాలంటే 1.5 లక్షలు ఎక్కడ సరిపోతుంది? ఇది మహిళల మోసం చేయడం కదా. మంత్రి ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తూ పొంతం లేనటువంటి సమాధానాలతో, పొంతం లేనటువంటి జవాబులతో ప్రజల్ని మోసగిస్తున్నారని, ఖచ్చితంగా ఏదైతే పేదలకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఆ ఇళ్ళు ఏదైతే ఉన్నా ఇళ్ళని ఉచితంగా ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమించి తీరుతామని చెప్పేసి నెల్లూరు జిల్లా వాసులు అయితే ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. విడుదల భాషతో రాజేష్, TV5, నెల్లూరు.